సరణగర్ గుడ్ మార్నింగ్ అండి. బ్యాక్ గుడ్ మార్నింగ్ అండి మీకు అలాగే ప్యానెల్ లో పెద్దలందరికీ నమస్కారం. అరుణ గారు ఒక ప్రశ్న అయితే తెర మీదకి వస్తుంది. రాజు గారు అడిగిన ప్రశ్నకి చెప్పే ముందు ఫస్ట్ డే ఒక కామెంట్ అయితే చేస్తున్నారు, నా పేరు నాని కూడా దాన్ని కోట్ చేస్తున్నారు, గతంలో జరిగిన స్పీచ్లు చూస్తా ఉంటే నేనేనా మాట్లాడింది అని. అది ఏ విధంగా అనేది ఒక పాయింట్. తర్వాత రెండు సార్లు అధికారం ఇవ్వండి, ఒక్కసారి కాదు రెండు సార్లు అధికారం ఇవ్వండి, నేను చేసి చూపిస్తా అంటున్నారు. పొత్తుల గురించి మేము క్లారిటీ ఇస్తామంటున్నారు. ముఖ్యమంత్రి పదవి గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్కసారి ఒక్కొక్క కామెంట్. మేము ముఖ్యమంత్రి అంటే పరువు తగ్గకుండా చేస్తాం, ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే ముందుకెళ్తామని ఒకసారి అంటారు, మనకున్నటువంటి మెజారిటీని బట్టి ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి అంటారు, ముఖ్యమంత్రి పదవి గురించి కూడా చూస్తున్నామని చెప్పి మరలా నిన్నమాట. ఏంది ఒక క్లారిటీ కావాలి కదా ప్రజలకైనా. ఆశా గారు మీకు క్లియర్ గా ఒక అంశం గురించి మాట్లాడాల్సి వస్తే రాష్ట్ర ప్రజలకి క్లారిటీ అనేది పూర్తిగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, ఆయన దేని గురించి వ్యవస్థలో పాటుపడుతున్నారు, రాజకీయాల్లో పార్టీని ఏ విధంగా స్థాపించారు, ఏ విధంగా నడుపుతున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఉంది. క్లారిటీ మిస్ అయిందల్లా ఏంటంటే పొత్తులుంటే ఓడిపోతామేమో అని వైసీపీకి, పొత్తులు లేకపోతే ఓడిపోతామేమో అని మిగతా పార్టీలకి, వీళ్ళకి క్లారిటీ మిస్ అయ్యి దాని వల్ల వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా ఇదిగో రాజీవ్ గాంధీ అన్న లాంటి వాళ్ళ ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకైతే క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రమే పార్టీ పెట్టాను, నేను నాకు అధికారం మాత్రమే ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ఎలాగన్నా పోనివ్వండి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఫస్ట్ నుంచి ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే, అవినీతి రహిత సమాజం కోసం మాత్రమే ఈ డబ్బులు మద్యం వీటికి ఓట్లు అమ్ముకునే వ్యవస్థను మార్చాలి. ఇదే డిబేట్స్ లో గతంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి డిబేట్ లో జనసేన నాయకులు మాట్లాడున్నారు, ఎస్ పవన్ కళ్యాణ్ కి సీఎం పదవి ఆఫర్ ఇస్తేనే మేము పొత్తులోకి వెళ్తామని. స్టిల్ ఇప్పటికి కూడా అదే స్టాండ్ లో ఉన్నాం మేమైతే కార్యకర్తలుగా, స్టిల్ ఇప్పటికీ అదే స్టాండ్ లో ఉన్నామండి. ఇప్పుడు రాయపాటి అరుణ గారు అరుణ ఆలోచన విధానము, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ఒకలాగా ఉంది. రాయపాటి అరుణ ఉంది తన అభిమానించిన నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు, తన అభిమానించే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలనుకున్న నాయకుడు రాష్ట్రం బాగుండాలని ఆలోచిస్తున్నారు, ఆయనకి తెలుసు ఏం చెయ్యాలి అనేది. పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ రాజకీయ తెలివితేటలు రాజకీయ జ్ఞానం రాయపాటి అరుణ దగ్గర లేదు. అలాగే నాలాగే ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైనికుడికి నాయకుడికి ఉన్న తేడా అదేనండి. సైనికుడు ఏం చేస్తాడు, అప్ప ఎలాగైనా సరే ముందు వెళ్ళి పొడి చేసేయాలని చెప్పేసి ఆలోచిస్తాడు సైనికుడు ఎప్పుడు. వీడికి ఉన్న అత్యుత్సాహం మూలంగానే లేదంటే అవగాహన లోపం మూలంగానే తెలియదు, బట్ నాయకుడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు, నేనేసి అడుగు వల్ల నా సైనికులు ఎవరన్నా నష్టపోతారేమో, ప్రాణాలు కోల్పోతారేమో, నేనేసే ప్రతి అడుగు నా సేనను కాపాడుకోవాలి, నా రాజ్యాన్ని కాపాడుకోవాలి, అందరినీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నాయకుడు ఆలోచన ఉండేది ఎప్పుడు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం అదండి, ఒక నాయకుడికి సైనికుడికి ఉన్న తేడా వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం అనేది ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి మేము ఇప్పుడు కార్యకర్తలుగా మా నాయకుడు మాకు సీఎం అవ్వాలి 100%. రాయపాటి అరుణ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే 100% సక్సెస్ఫుల్ గా తను చేసిన కష్టానికి ఫలితం దక్కినట్టు. కానీ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తారు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, ఓటు బ్యాంక్ ఎలా విడిపోయి ఉంది, గత ప్రభుత్వాలు ఎలా పాలించున్నాయి, ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించున్నారు, కులాల వారీగా విడదీశారు, ప్రాంతాల వారీగా విడదీశారు, ఇలా రకరకాల తప్పుదారులు ప్రజల్ని పట్టించున్నారు గత పాలకులు, వీళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి ఎలా సమీకరించాలి, దానికి ఎంత టైం పట్టింది, ఏ విధంగా ముందుకెళ్తే ఇవన్నీ సాధ్యమవుతాయి అని ఇలా రకరకాల ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారు చేస్తారండి. దానికి దీనికి మధ్య ముఖ్యమంత్రి అయితేనే కదా అని ఆలోచన అంటే అది రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని దృఢ సంకల్పంతో అసెంబ్లీని కూడా వదిలేసి రోడ్లు పట్టుకుని తిరిగారు. అంటే ఇక్కడ ఏదైనా హామీలు ఇచ్చామనుకోండి, రాజీవ్ గాంధీ అన్న లాంటి వాళ్ళు ఆ హామీలు చేస్తామంటే, ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడున్నారు, ఇసుక కాంట్రాక్ట్లు అనేవి వెలిగిస్తాము గతంలో ఇది విధంగా జరిగిందని, అది ఎప్పుడు మీరు చేయగలరు? మీరు ముఖ్యమంత్రి హోదాలో మీ పార్టీ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అది అమలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అదేగా పవన్ కళ్యాణ్ గారు నేను క్లియర్ గా చెప్పారు, క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే మా బలాబలాలు ఏంటో తేల్చుకున్న తర్వాతే పొత్తులు సీఎం వీటి గురించి మాట్లాడతాము క్లియర్ గా. మీరు నన్ను నమ్మండి, నన్ను నమ్మి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి కాదు రెండు సార్లు ఇవ్వండి, ఒక్కసారిగా మాత్రమే అన్ని చేయలేం కాబట్టి విడుదల వారీగా అభివృద్ధి అనేది ఏ విధంగా చేస్తానో నేను చేసి చూపిస్తా. దానికి ఆయన క్లియర్ గా ఆయన ఎగ్జిక్యూట్ చేస్తా వైసీపీ అధికారంలోకి వచ్చి ఫస్ట్ టైం, సో సెకండ్ టైం కూడా ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తుందేమో కదా, అదే ఎందుకు అప్లై వైసీపీ కాదు. నేను అదే అడుగుతున్నానండి, ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చాము, ఈ 5 ఏళ్లలో ఫలానా అభివృద్ధి మేము ఫలానా శాఖలో ఇంత సాధించామండి, ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఇది మూవ్ వేస్తాం, దీనికి కంప్లీట్ గా 50% అయిపోయింది దీంట్లో, నెక్స్ట్ 50% 5 ఇయర్స్ చేస్తామని చెప్పేసి 50% కంప్లీట్ అయింది. ఒక రంగం చూపించండి, మెడికల్ తీసుకోండి, విద్యా వ్యవస్థ తీసుకోండి, పారిశ్రామిక వ్యవస్థ తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, లేదా అసలు మిగతా ఇప్పుడు అబ్కారి వ్యవస్థ తీసుకోండి, దేంట్లో మీకు వైసీపీ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో 50% ఆఫ్ డెవలప్మెంట్ మీకు ఏ రంగంలో కనిపించిందో మాకు చెప్పండి, నెక్స్ట్ రంగానికి అలాగే వెళ్తుందేమో ఆలోచనలో మేము కూడా ఆలోచిస్తాం. అలాగే కొండ రాజీవ్ గారు ఒక మాట అన్నాడు,
ఏమన్నాడంటే ఎప్పుడు టీడీపీని విమర్శించలేదు, మా పార్టీ వైసీపీ, మేము జనసేన విషయాలు మేము పట్టించుకోకూడదు అనుకున్నప్పుడు మా వైసీపీ గురించి మీకు ఎందుకని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. రాజీవ్ గాంధీ అన్న మేము ఎప్పుడు పొరపాటును కూడా వైసీపీ అనే పదం పలకం, ఆంధ్ర రాష్ట్ర అసమర్థ గవర్నమెంట్ మాత్రమే క్వశ్చన్ చేస్తున్నాం, మాకు వైసీపీ పార్టీతో సంబంధమేలే, ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఎవరు రన్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మేము మాట్లాడాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందన్న దాని గురించి మాట్లాడారు తప్ప వైసీపీ పార్టీ వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు, ఆ పార్టీ రంగులు ఎలా ఉన్నాయి, ఆ పార్టీల వ్యక్తులు ఎలా ఉన్నారు ఎప్పుడు మాట్లాడలేదు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర పాటు పవన్ కళ్యాణ్ గారు ఈ గవర్నమెంట్ ని విమర్శించలేదు. ఆయన వదిలి ముందు చెయ్యనియండి ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి, వాళ్ళు పరిపాలన బాగా లేకపోతేనే ప్రశ్నిస్తాం తప్ప మాకు ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత అని క్లియర్ గా చెప్పారు. రెండోది కోవిడ్ టైంలో కూడా ఒక సందర్భంలో ఆయన ఏదో ఇంటింటికి 1000 రూపాయలు సంథింగ్ ఏదో డబ్బులు పంచితే మొట్టమొదటగా వాళ్ళ పార్టీ నాయకులు కన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరి ఈ కష్టకాల సమయంలో మీరు ఇంటింటికి 1000 రూపాయలు ఇచ్చి నిజంగానే కొంతమందిని ఆదుకున్నారు, నిజంగానే ఇది మంచి పని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ప్రెస్ నోట్ మరి పార్టీ అఫీషియల్ నోట్ మరి రిలీజ్ చేసి పొగిడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మంచి ఎవరు చేసినా పొగుడతారు, తప్పు ఎవరు చేసినా తిడతారు. టీడీపీని క్వశ్చన్ చేయలేదు, గంజి సొక్కా నలగలేదు, మా వాటర్ బాటిల్ గురించి మీరు మాట్లాడారని చెప్పేసి రాజీవ్ గారు నన్ను మాట్లాడారు. వాటర్ బాటిల్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే క్లాస్ వారిని మాట్లాడారన్న మనకు సంబంధం లేని విషయం. దేశంలోనే అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి క్లాస్ వారి గురించి మాట్లాడారు. క్లాస్ వారి గురించి మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల డబ్బుల పట్ల చాలా నిబద్ధతతో ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించాలి. నువ్వు తాగే వాటర్ బాటిల్ ఖరీదు 5000 అయినప్పుడు రోజులు ఎన్ని వాటర్ బాటిల్స్ తాగుతావు, ఆ డబ్బంతా ప్రజాధనం. ముఖ్యమంత్రిగా నువ్వు తినే తిండి, నువ్వు కట్టుకునే బట్ట, నువ్వు ఉండే ఇల్లు, నువ్వు తిరిగే కారు, నీ ఎక్స్పెన్సెస్ మొత్తం ప్రజల ఖజానా నుంచి వాడుతున్నావు. దాని గురించి మాత్రమే మేము మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే మీరు ఏ వాటర్ బాటిల్ బంగారు బాటిల్ తాగండి, మాకింత 5000 తాగితే మాకింత 50000 తాగితే మాకింది. ప్రజాని ప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి ప్రజలు ప్రశ్నించే హక్కు ఉంది మాకు 100%. దాని గురించి మాత్రమే వాటర్ బాటిల్ గురించి ఆ చొక్క నడగడు గురించి ఆ చెప్పు చూపించింది ఫస్ట్ జనసేన అని పవన్ కళ్యాణ్ సభలో చెప్పు చూపించిన దాని గురించి కూడా మాట చెప్తానండి. చెప్పు చూపించిన దాని గురించి చెప్తాను నేను. యాక్చువల్ గా నాకు ఏదో మెంటల్ స్టెబిలిటీ లేదు అందుకే మాట్లాడండి. మెంటల్ స్టెబిలిటీ లేకపోతే మాట్లాడే పని అయితే ముఖ్యమంత్రి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడినప్పుడు చెప్పు చూపించి ఉండాలి. ఆ రోజు చూపించాల. 3 ఏళ్ల తర్వాత ఆయన ఓపిక కోల్పోయి ప్యాకేజీ అని భార్యల గురించి ఆయన బిడ్డల గురించి కూడా పసి బిడ్డలను కూడా రేప్ చేయిస్తానని చెప్పేసి మాట్లాడించిన ఈ ప్రభుత్వం ఈ 3 ఏళ్ల తర్వాత కూడా వైజాగ్ లో ఆయన్ని అనస్పెక్ట్ అసలు అనవసరంగా నిర్బంధించి అంత రాద్ధాంతం చేసి కారికి అక్కడ లేని నాయకుల మీద కూడా 307 సెక్షన్ పెట్టి వాళ్ళని హింసిస్తామంటే అప్పుడు ఆయన ఓపిక కోల్పోయి ఆయన అన్నంత కూడా కాదు, విశాఖలో మా నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారనే ఫ్రస్ట్రేషన్ లో ఆయన మాట్లాడారు. ఆ సందర్భంలో మాట్లాడిన మాట అది చెప్పు చూపిస్తానని చెప్పేసి ఇంకోటి కాళ్ళు ఎరగొడతా అన్నారు కదా, అప్పుడు కూడా మేము మాట్లాడారు. అది కూడా పేడాడ రామ్మోహన్ అనే మా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని కర్రకి మేకులు కొట్టి ఆయన వీపంతా రక్తం కారేలాగా కొడితే, బ్యానర్ దగ్గర వచ్చిన గొడవకి ఆయన వీపంతా రక్తం చీలుకుపోయి రక్తం కారేలాగా కొడితే, ఆ తర్వాత జరిగిన మీటింగ్ లో ఆ విషయాన్ని ప్రస్తావించి కొట్టారు, చెప్పారు ఆ మాట, కాళ్ళు ఇరక్కొడతాము ఇవాళ ఇవన్నీ గుర్తుపెట్టుకోని చెప్పేసి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రొవోకేటివ్ గా మాట్లాడడం కానివ్వండి, ఎట్లాంటి వ్యక్తులైనా అమర్యాదగా మాట్లాడడం కానివ్వండి, ఇప్పటి వరకు జరగలేదు. ఆయనకి చేత కాదు కూడా ఆ విషయం. వీళ్ళు రెచ్చగొట్టుకుని ఆయన ఓర్పు పోయేలాగా చేసి మాట్లాడిన మాట చేశారు. సరే ఆయన ఒక చెప్పు చూపించాడని వీళ్ళు 2 చెప్పులు చూపించారు, బానే ఉంది. అదే చేత్తో ఒక చెప్పు చూపించిన అదే చేత్తో ఆయన దాదాపు ప్రతి రైతులకు 30 కోట్లు ఇచ్చారు. మీరు అదే డబుల్ చేసి 60 కోట్లు ఏమైనా చూద్దాం, పేరు నాని గారు కానివ్వండి ఇంకెవరైనా సరే, అలాగే సైనిక్ బోర్డుకి 1 కోటి రూపాయలు ఇచ్చారు, మీరు 2 కోట్లు ఏమైనా చూద్దాం, కోవిడ్ టైంలో 2 కోట్లు ఇచ్చారు రాష్ట్రానికి, మీరు 4 కోట్లు ఏమైనా చూద్దాం, ఆయన నిరాహార దీక్ష చేశారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం, మీరు చేయండి చూద్దాం, 2 రోజులు చేయండి చూద్దాం, అంటే ఏదైనా పోటీ పెట్టుకున్నప్పుడు ఆయన ఒక చెప్పు కాబట్టి మీరు 2 చెప్పులు ఓకే సరిపోయింది, నేను కూడా యాక్సెప్టెడ్, మరి ఆయన చేసిన దానాలన్నింటి గురించి ప్రజలకు ఆదుకున్న విధానాల గురించి మీరు కూడా చేసేయండి చూద్దాం, ప్రభుత్వ సొమ్ముతో కాకుండా మీ సొంత డబ్బుతో చేయండి చూద్దాం. మరొకటి ఇప్పుడు చెప్పుల రాజకీయం గురించి అయిపోయింది కదా, మాట్లాడిన దానికి ట్రాన్స్పరెన్సీ అనేది అంటుంది కదా, సో దాని గురించి మాట్లాడుతున్నారు. గతంలో నన్ను ఓడించడానికి అనేక కక్ష కట్టారు, నా మీద ఉన్నటువంటి ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు పోల్ చేసి మరీ ఓడించారన్న కామెంట్ కి లెక్కలతో చూపిస్తున్నారు.